మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధి 16వ వార్డులో చైర్మన్ ముల్లిపవని జింగ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్లినా కేసీఆర్ మా పెద్ద కొడుకు లాంటి వాడని, మా కొడుకు ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. మా కోసం ఎనలేని సేవలు చేశారని, అలాగే అభివృద్ధిలో ఎన్నో సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ ఇచ్చారని, మరియు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇలాంటి పథకాలు మాకు ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి కూడా కార్యగుర్తుకి ఓటు వేసి సీఎం కేసీఆర్ ని, అలాగే మంత్రి మల్లారెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ముల్లిపవని జింగయ్య యాదవ్, కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మా, కేసీఆర్ సార్ ఓటేసి గెలిపియాలమ్మా. ఇప్పుడు నీకు ఏమేమి వస్తున్నాయమ్మా? ఎంత వస్తుంది అమ్మా? 2000. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ సార్ గెలిస్తే 3000 రూపాయలు అవుతుందమ్మా. కాబట్టి కేసీఆర్ సార్కి ఓటేసి గెలిపాడు. ఇప్పుడు మన ఇక్కడ బాలాజీనగర్ రోడ్లు కానీ, డ్రైనేజ్ అన్ని మంచిగా అయినాయా అమ్మా? వర్క్లు, లైటింగ్ అంతా అయినాయా? మంచిగా ఉందా? ఓకే, ఇప్పుడు వర్క్ చేస్తావు కోర్టు, మరి ఓటు కారు గుర్తుకా? 16వ వార్డులో ఇప్పుడు క్యాన్వాసింగ్ చేస్తున్నాము. మనం నడుచుకుంటూ వస్తున్న రోడ్డు మన మల్లారెడ్డి సార్ స్పెషల్ ఫండ్ తోటి ఇది వేపియడం జరిగింది. దాని తర్వాత ఇంకా కొంచెం మిగిలి ఉన్నది కూడా మేము మా సొంత నిధులతోటి కూడా, ఈ సొంత డబ్బుతోటి కూడా మేము ఈ మొత్తం కంప్లీట్ చేసినాము. దీన్ని ఎంతవరకు అయితే మంత్రి గారు వేపించారు, దాని తర్వాత మిగిలింది మేము మా సొంత డబ్బుతోటి దీన్ని కంప్లీట్గా 16వ వార్డుల మంచి రోడ్ అంటే ఇదే ఇప్పుడు హైయెస్ట్ రోడ్ లెక్క చేసినాము. ఒక 30 ఇయర్స్ నుంచి ఈ రోడ్డు బాగాలేకుండా ఉండే, మనం వచ్చిన తర్వాతనే ఈ రోడ్ను చాలా బాగా చేయడం జరిగింది. ఇదే ఈ వార్డులో అన్ని చిన్న చిన్న ఉంటాయి రోడ్స్, ఇదే పెద్ద రోడ్ అన్నమాట మెయిన్ రోడ్డు. దీనిపైన ఈరోజు మనం క్యాన్వాసింగ్ చేసినాం, చాలా చక్కగా మంచిగా అయింది, ప్రజలకు ఇబ్బంది లేకుండా అయింది. అలాగే మన బతుకమ్మలు ఆడినప్పుడు కూడా మన ఆడపడుచులు చాలా బాగా ఆడుకున్నారు, ఇక్కడ ఇంత బాగా చేసిరు మేడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది నాకు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది. పెద్ద మనుషులైతే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, మాకు ఒక పెద్ద కొడుకు లెక్క 2016 ఇస్తున్నారు, ఇప్పుడు 3000 అవుతుందని చెప్తున్నారు. మేము అట్లాంటి పెద్ద కొడుకుని మేము కేసీఆర్ సార్ని కానీ మేము చాలా మెజార్టీతో విన్ చేపిస్తామని, మల్లారెడ్డి సార్ని కానీ విన్ చేపిస్తామని, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి కూడా గ్యాస్ గురించి కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే గ్యాస్ ఇప్పుడు 1000 రూపాయలు పైన పెట్టి కొనుక్కుంటున్నాము, 400కే వస్తుందంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిన ఓటరు చాలా బాగా స్పందిస్తున్నారు. అందరు కారు గుర్తు కొట్టేసి నీరాజనం పడుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మంచిగా మాకు ఆహ్వానం పలుకుతారు, మంచిగా చేస్తారు మేడం, మంచిగా చేస్తారు. మళ్ళీ ఈ తర్వాత కూడా మనకు మున్సిపాలిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా, ఇప్పుడు బ్రిడ్జ్ది ఉంది, బ్రిడ్జ్ది కూడా మన మంత్రి గారు వచ్చిన తర్వాతనే దాన్ని బ్రిడ్జ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సన్న బియ్యం కూడా వస్తాయని చెప్పి మేనిఫెస్టో వాళ్ళు ఇవ్వడం జరిగింది, అది కూడా మనం ఇంటింటికి చెప్పడంతో వాళ్ళు చాలా బాగా స్పందిస్తారు. కేసీఆర్ని గెలిపిస్తే జనవరిలో 3000 రూపాయలు అందుకే కేసీఆర్ సార్ గెలిపించి గెలిపియండి. సరేనా? ఒకటి అమ్మకిద్దాం. ఎవరికేస్తా ఓటు చెప్పాలా? చెప్పు, మరి కారు కేస్తావా? ఎవరికి చెప్పు, కారు చెప్పదు. నీ పెద్ద కొడుకు లెక్క కదా ఆయన కూడా, నీకు మందులకు స్కూళ్లకు గోళీలకు డబ్బులు వస్తున్నాయి కదా, కాబట్టి ఇంకా మా పెద్ద కొడుకు వస్తాడని చెప్తాను. సంవత్సరాల తెలంగాణ అభివృద్ధి ఎంతో జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ గెలిపిస్తే అభివృద్ధితో పాటు పెన్షన్స్ వస్తాయి, గ్యాస్ రేటు తగ్గుతుంది. కాబట్టి మనము మళ్ళొక్కసారి కేసీఆర్ సార్కి అవకాశం ఇచ్చి మల్లారెడ్డి సార్ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ లోకల్ లో కూడా ఏదో విధంగా సంక్షేమ పథకం, ఇప్పుడు మన ఫ్లైఓవర్ కూడా అవుతుంది కదా, ఈ దేవర బాలాజీ కూడా ఇవాళ ఇల్లు కట్టుకుంటారు, మన అందరం హ్యాపీగా ఉన్నాం, ఏ కొట్లాట లేకుంటున్నాం, మన రోడ్ పడ్డది, సీసీ రోడ్ పడ్డది, డ్రైనేజ్ అయింది, అన్ని అయినాయి. కాబట్టి 400 రూపాయలు గ్యాస్ అవుతుంది. మల్లారెడ్డి సార్ కూడా మన గట్కేశ్వర మున్సిపాలిటీకి ముస్లిం వాళ్ళకు కూడా 2 ఎకరాలు గ్రేవ్ యాడ్ ఇచ్చిండు, ఇంకో ఎకరం కూడా ఫంక్షన్ హాల్ కూడా ఎకరం కూడా అప్రూవ్ అయ్యింది. కాబట్టి మీరు మల్లారెడ్డి సార్ని మన కేసీఆర్ సార్ గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా మనకి అలా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అండగా నిలబడే వ్యక్తి ఎవరంటే మల్లారెడ్డి సార్ గారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్న చైర్పర్సన్ గారు కూడా మీకు ఎన్నో పనులు చేసారు, రోడ్ లేపించారు, డ్రైనేజ్ సిస్టమ్ చేసారు, లైటింగ్ చేసి అన్ని చేసాం. కాబట్టి మీ ఇప్పుడు ఫిక్షన్ కూడా మనకు 2000 ఫిక్షన్ 3000 రూపాయలు అవుతుంది. కాబట్టి సోచికే తోడా ఎక్ బార్ ఎక్ బార్ ఛాన్స్ కేసీఆర్ కు సాకు తినకే.
అంటే అభివృద్ధి అయిందనే కదా, డెవలప్మెంట్ అయిందనే కదా, ఫంక్షన్స్ వస్తున్నాయనే కదా. ఇప్పుడు మీ గ్యాస్ ఎంత ఉందమ్మ రేటు? 1000 రూపాయలు 1050 రూపాయలు ఉంది. ఇప్పుడు గెలిస్తే కేసీఆర్ వచ్చిన తర్వాత మీకు 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది. కాబట్టి మళ్ళొక్కసారి కేసీఆర్ సార్ని మల్లారెడ్డి సార్ని కారు గుర్తు కేసి గెలిపిది, గెలిపిస్తే డెఫినెట్ మనకు 400 రూపాయలు గ్యాస్ అవుతుంది, ఫిక్షన్ 2000 ఉండేది 3000 రూపాయలు ఫిక్షన్ అవుతుంది. కాబట్టి ఈ ఆలోచన తోటి పోయి మీరు మా కేసీఆర్ సార్ని గెలిపారు, మల్లారెడ్డి సార్ని గెలిపారు. అందులేక మన వార్డు లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అండి, డ్రైనేజ్ సిస్టమ్ అయింది, రోడ్ అయింది, సీసీ రోడ్ అయింది, అన్ని అయినాయి. కారు గుర్తుకి కారు గుర్తుకి అభి కిత్నారా 2000 రూపాయలు అభి 3000 రూపాయలు జీతే వాళ్ళని. సో కేసీఆర్ కు జీతావు 400 రూపాయలు గ్యాస్ హోతా హై, పెన్షన్ 1000 రూపాయలు బడా హోతా హై, సాల్ మే 500 రూపాయలు బడా కర్ కే లాస్ట్ 5 సాల్ అందర్ 5000 రూపాయలు హోతా హై పెన్షన్ కే లియే. ఔర్ గ్యాస్ కా సిలిండర్ థోడా సోచ్ కే ఏక్ బార్ కేసీఆర్ కో చాన్స్ దేనే కే. అమ్మా కన్విన్సింగ్ చేస్తారు కదా, ఓటు ఎవరికి ఇస్తారమ్మా? ఎందుకు ఇస్తారమ్మాచ్చారు? నేను ఒంటరిగా బ్రతుకుతున్నా, మూడేళ్ల నుంచి నేను ఒంటరిగా బ్రతుకుతా ఉంటే నాకు ఆసరా పింఛన్ ఇప్పించారు. 2016 రూపాయలు నాకు ఆసరా పింఛన్ వస్తుంది కాబట్టి నా ఓటు అయితే కేసీఆర్. అంటే ఆసరపించిన ఎవరు ఇప్పించారు మీకు? నాకు ఇక్కడ చైర్మన్ గారు ఇప్పించారు, చైర్మన్ గారు మొల్లిపావాని చైర్మన్ గారు ఇప్పించారు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరికి వేస్తారమ్మా ఓటు? మేడం బాజ మెజార్టీతో గెలిపాడు అమ్మా. అవి గ్యాస్ కిట్నా చల్లరా అమ్మాకు, 1000 రూపాయలు లేరానా? అవి కేసీఆర్ సాబ్ అయితే 400 రూపాయలు అవుతాయి గ్యాస్. ఓ సోచ్కే ఆ లోగా కార్ కరో, ఓట్ డాలెక్లే కరో. అన్నా ఇప్పుడు మనం ప్రచారంలోకి వచ్చిన మన బాలాజీ నగర్ లో 6th వార్డులో ప్రచారం చేస్తున్నాం. మా ఓటర్ నువ్వు, మాకు ఇప్పుడు ఎవరికి వేస్తారే ఓటు? మీరు కారు గుర్తుకి ఓటేస్తాము. మల్లారెడ్డి సార్ కూడా చాలా చేసిండు, 6th వరకు మళ్ళీ పవన్ జంగయ్య యాదవ్ గారి రోడ్డు కూడా వేపించాడు. కూతురు పెళ్ళికి కళ్యాణలక్ష్మి కూడా వచ్చింది, ఇప్పించిండు. ఇద్దరు పెళ్ళిళ్ళకి వచ్చినాయి. ఇలానే మన కేసీఆర్ సార్ని మల్లారెడ్డి సార్ భారీ మెజార్టీ గెలిపించారు. మల్లారెడ్డి సారు కేసీఆర్ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని మనవి. నువ్వు మీ వద్దని మీరందరూ మా కారు గుర్తుకు వేయాలి. ఎందుకు వేస్తారు? పింఛను పింఛన్ మా అమ్మకు అది ఏది ఉంది, కారుకే ఇస్తాం. ఏ కౌన్సిలర్ వెళ్ళలే ఇప్పటిదాకా అయితే రోడ్లు గీడ్లు ఇన్ని కౌన్సిల్ వచ్చిన పోయినరు, ఇన్ని ఎమ్మెల్యే వచ్చిన పోయినరు. ఈ ఎమ్మెల్యే చేసినట్టు ఎవరు చేయలే, ఈ కౌన్సిల్ చేసినట్టు జగన్ పవని చేసినట్టు ఎవరు చేయలే. రోడ్లు లైట్లు మోరీలు గిరీలు అంతా ఆమెను చెప్పించింది, మల్లారెడ్డి పండించింది ఈమె చెప్పిస్తా ఉన్నది, సొంతం పైసలు కూడా ఇచ్చి చెప్పించింది. అందరు కూడా ఎప్పటి మర్చిపోకుండా మా మల్లారెడ్డి సార్ని వారి మెజార్టీ గెలిపిస్తాం, మల్లారెడ్డి అన్నని గెలిపిస్తాం. మల్లారెడ్డి అన్న పిలవంగానే మా చుట్టం లాగా మా గట్కేసా నియోజకవర్గానికి వస్తుండు, గుళ్ళు కట్టించిండు, గుళ్ళకు పన్నిచ్చిండు. మా బాబు ఫిజికలీ హ్యాండికప్డు, 3000 వస్తుంది పింఛని, ఇప్పుడు 4000 పింఛని, 4016 ఇస్తున్నాడు. వస్తుంది పింఛని, ఇంకా పింఛని 4000 వస్తుంది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తాడంట, మేము తప్పకుండా కేసీఆర్ గారికి ఓటేస్తాము, కేసీఆర్ని గెలిపిస్తామని మేము హాని ఇస్తున్నాం. మా మురళీ జంగయ్య పావన్ గారికి కూడా హాని ఇస్తున్నాం. మా బస్తీ 16వ వార్డు మొత్తం మురళీపావన్ జంగయ్య వారు వాడు గల్లీ గల్లీ తిరుగుతున్నారండి 16వ వార్డు వాళ్ళు. మేము మురళీ జంగయ్య పావన్ కూడా గెలిపిస్తాం. పింఛన్ ఎవరికి వస్తుంది? మా బాబు ఫిజికలీ హ్యాండికప్ అండి, మా బాబు మొత్తం ఫిజికలీ హ్యాండికప్, పింఛన్ వస్తుంది.
మా పాపది కూడా ఇప్పుడు పెళ్లి ఉంది, మాకు కళ్యాణ లక్ష్మి కూడా వస్తుంది, వీధి వీధి వస్తుంది కళ్యాణ లక్ష్మి, మేము తప్పకుండా కళ్యాణ లక్ష్మి వస్తుంది, అన్ని వస్తుంది. ఇది వరదాకా ఏ ప్రభుత్వం చేయలేదు, మా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. మేము తప్పకుండా కేసీఆర్ని మల్లారెడ్డిని గెలిపిస్తాం. अब 3000 अब होता उसके बाद किस्त डालते वोट वही 3000 आता है, उसके बाद में 5000 तलक होता है. 500 बढ़ते 400 गैस का भी 400 रुपये होता. ఆయన మల్లారెడ్డి సార్ 4 లక్షలు ఇచ్చిండు. దేనికి ఇచ్చిండు అమ్మా? గుడికి. గుడి కట్టుకోమని ఇచ్చిండు. గుడి కట్టుకోమని ఇచ్చిండు. ఆ గుడి కోసం వేసాం. మాకు రోడ్లు కూడా చేసిండ్రు ఇక్కడ మంచిగానే, అన్ని మాకు మంచి. ఆయన వచ్చేసారి నీళ్లు రోడ్లు అన్ని మంచిగానే అవుతున్నాయి. మీరు వచ్చేసారి మాకు మేము వేస్తాం. మల్లారెడ్డి సార్ ని గెలిపించుకుంటాం. ఫిక్షన్ వస్తుందా? మా ఆయనకు వస్తాయి. ఎంత వస్తుందా అమ్మా? ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత 3000 రూపాయలు మల్లారెడ్డి సార్ గారు, మనం కేసీఆర్ సార్ గారు గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే 3000 రూపాయలు పెన్షన్ వస్తారు. గుడికి మీకు గుడికి ఏమైనా సాయం చేసిండు సార్? 4 లక్షలు ఇచ్చారు. ఇంకా రోడ్ కి ఏమన్నా మీ ఇంటి రోడ్ ముందు ఏమన్నా పనులు జరిగినాయి? రోడ్ అంటే రోడ్ పావని చేయించారు వాళ్ళు. రోడ్ వేయించారు చాలా బాగా. క్యాన్వాసింగ్కి వెళ్తుంటే ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుంది కాబట్టి మా పెద్ద కొడుకులాగా ఇస్తుండు. మేము అందరం దానికి కార్కే ఓటేస్తాము. మా కేసీఆర్ సార్కి కానీ మల్లారెడ్డి సార్ కానీ విన్ చేయించుకుంటామని. గడప గడపకపోతే మేము వచ్చిన తర్వాత కూడా చాలా అభివృద్ధి పనులు చేయడం జరిగింది కాబట్టి నేను వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్ళి అడిగే లోపే వాళ్ళు మేము వేస్తాం మేడం అని చెప్పడము చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఇప్పుడు మన మున్సిపాలిటీ పరిధిలో అయితే మన బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా బాగా రెస్పాన్సిబిలిటీ ఉంది. మున్సిపాలిటీ మొత్తం కూడా నేను అన్ని వార్డులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. అన్ని దగ్గర ఏదో ఒక రూపంలో సంక్షేమం పథకం వాళ్ళ ఇంటికి అందుతుంది. రైతు బంధు కానీ రైతు బీమా కూడా అందుతుంది. రైతు బంధు కూడా ఇప్పుడు 16,000 దాకా కూడా చేయడం జరుగుతుంది. 10,000 ఇప్పటికి వస్తుంది, నెక్స్ట్ 16,000 కూడా చేయడం జరుగుతుంది. సన్న బియ్యం వస్తాం అనేది కూడా చాలా స్కీమ్ చాలా బాగుంది. ఇక్కడ ఏదంటే మన 16వ వార్డులో మొత్తం మైనార్టీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకందరికీ షాది ముబారక్ కూడా చాలామందికి వచ్చింది. మేడం మేము ప్రభుత్వం నుంచి చాలా తీసుకున్నాం. ఇప్పుడు మేము మా నిరూపించుకునేది ఉంది. మేము మా ఓటు వేసి మేము కంపల్సరీ కార్ గుర్తు కొట్టేసి మా మల్లారెడ్డి సార్ ప్రజలు దేని మీద రెస్పాండ్ ఎక్కువైతుంది మేడం? కళ్యాణ లక్ష్మి మీద బాగా రెస్పాండ్ అవుతుంది. ప్రతి ఇంటికి ఆడపడుచు ఎంత బాగా ఇస్తారు అంటే ఒక అన్నలాగా ఒక పెద్ద నాన్నలాగా వాళ్ళ ఇంటికి 116,000 అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి 116,000 లక్ష రూపాయలు ఎవరిని పోయి అడిగినా ఇవ్వలేరు. అన్నీ ఇవాళ రేపట్లా 100,000 రూపాయలు అంటే మామూలు మాట కాదు. ఇంకా అది కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరీ ఇంకా మారు కూడా అది కూడా పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఉంది. ఎట్లా అంటే 2,000 పింఛన్ వచ్చిన ఒక అమ్మ పోతే నా పెద్ద కొడుకు అమ్మ నువ్వు వచ్చి అడిగే అవసరం లేదు మేము వేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది చాలా రెస్పాన్స్ చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని ఆశిస్తూ మా ప్రభుత్వమే రావాలని కోరుకుంటూ మా మల్లారెడ్డి సార్కి భారీ మెజార్టీ తెప్పియాలని ప్రజలందరినీ కోరుకుంటూ నాకు మరొక మరో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మున్సిపాల్ పరిధిలో 16వ వార్డులో చైర్పర్సన్ వార్డు 16వ వార్డు ఈరోజు ప్రచారంలో మేము టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రచారంలో తిరగడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. మా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత మల్లారెడ్డి సార్ వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు చేసామని వివరించి ముందు ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రజలకు వివరిస్తున్నాం. ముందు కూడా ఇప్పుడున్న 1,000 రూపాయల గ్యాస్ను కూడా మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 400 రూపాయలు గ్యాస్ కూడా చేశాడని మన సీఎం గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ కూడా 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, దాన్ని కూడా 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అయినా మా బస్తీలో కూడా ఇప్పుడు 16వ వార్డులో కూడా షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఫింక్షన్స్ హ్యాండ్ క్యాప్స్ ఇవన్నీ కూడా మా మున్సిపల్ బాలాజీనగర్లో మా 16వ వార్డులో చాలామందికి కూడా చెందుతున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. మేము గడప గడప తిరుగుతుంటే మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మాకు కేసీఆర్ సార్ వేసి గెలిపిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనం వచ్చిన తర్వాత మున్సిపల్ అయిన తర్వాత కూడా మా చైర్పర్సన్ గారు వచ్చి కూడా బాలాజీనగర్లో ఫస్ట్ డెవలప్మెంట్లో బస్తీ దవాఖాన తీసుకొచ్చి ఈ పేద ప్రజలను
ఆదుకోవాలనే ఉద్దేశంతో గేట్ దాటి పోవాలనే గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే చాలా కిలోమీటర్ దూరం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ బస్సు దవాఖాని ఏర్పాటు చేసుకోవడము మంత్రి గారితో కొట్లాడి మేము బస్సు దవాఖాని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా ఓపెన్ మోరీస్ ఉండే ఇక్కడ ఎక్కువ పందులు అవన్నీ నిలబడేది ఈ రోడ్లలో. అలాంటిది అండర్ గ్రౌండ్స్ యూజ్డ్ని లేసి అండర్ గ్రౌండ్ వేసి అలా పందులు లేకుండా దోమలు లేకుండా ఇవన్నీ కూడా ఒక సిస్టమ్గా తీసుకొచ్చిన ఘనత కూడా మా కేసీఆర్ సార్ది, మా మల్లారెడ్డి సార్ది, మా ఇక్కడ లోకల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ గారు కూడా ఈ వార్డుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఇప్పుడు మనం నిన్న నిలబడ్డ రోడ్డు కూడా మన స్పెషల్ ఫండ్ కింద 10 లక్షలు పెట్టిన తర్వాత కూడా సరిపోకపోతే కూడా దానికి మొత్తం 350 మీటర్స్ 180 మీటర్స్ గవర్నమెంట్ బీజ్ పెడితే మిగతాది 120 మీటర్స్ సొంతంగా చైర్పర్సన్ గారు పెట్టుకొని ఒక 4 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని రోడ్ వేసి అలానే డ్రైనేజ్ సిస్టమ్ వేసి ముస్లింలో కూడా కొన్ని చిన్న చిన్న గల్లీలలో కూడా రోడ్డు లేకుండే ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ అయిన తర్వాత రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కాకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాబ్లం ఉండే మన దగ్గర లైటింగ్ ఉండేది కాదు. బస్తీలలో ఆడవాళ్ళు నడవాలంటే చాలా బాధాకరంగా ఉండేది. అలాంటి ఇప్పుడు అన్ని వార్డులలో మా బస్తీలలో కూడా మున్సిపాలిటీలో కూడా మొత్తం ఎల్ఈడి బల్బ్స్ని పెట్టడం జరిగింది. గల్లీ గల్లీకి వెళ్తే ఆ లైటింగ్ ఉంటుంది. రాత్రి 10 గంటలకు కూడా ప్రశాంతంగా ఆడవాళ్ళు ఏదో రోడ్డు మీదకి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా వాళ్ళకి లైట్ కనిపిస్తుంది. చీదర లేకుండా అంతా క్లీన్ చేయడం, జేసీబీలు పెట్టి ఎన్నో క్లీనింగ్ చేసినాం, రోడ్లు మంచిగా చేసినాం. ఇవాళ మా దగ్గర ఎగ్జాంపుల్, మా దగ్గర ఎల్లమ్మ గుడి ఉంది, వాళ్ళు ఎన్నో రమజా చిన్న గుడి పెట్టుకొని పూజ చేస్తున్నాం. దానికి కూడా మా మల్లారెడ్డి సార్ గారు కూడా 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చైర్పర్సన్ కూడా ఇంత మిగిలిన పైసలు కూడా చైర్పర్సన్ గారికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం మన వార్డులో ఇవాళ చెత్త సేకరణ కూడా ఫ్రీ మంచిగా నడుస్తుంది. పర్ డే చెత్త సేకరణ చేసుకుంటూ మన బస్సులో రోజు ఆటో వస్తుంది, ఇంటింటికి కూడా చెత్త తీసుకుపోతున్నారు. క్లీనింగ్ ఎప్పుడు చూసినా మా దగ్గర క్లీనింగ్ ఉంటుంది మన వార్డులో. అలానే మున్సిపాలిటీ కూడా చాలా మంచి క్లీనింగ్ ఉంటుంది. మనకు 2 సార్లు కూడా అవార్డు రావడం కూడా కారణం ఆ క్లీనింగ్ ఉండదు. అసలు మా పాలకవర్గము అలాగే మా సిబ్బందులు మా యూనిట్గా పనిచేసినందుకు మనకందరికి కూడా సహకరించినందుకే ఈరోజు ఇంత ప్రశాంతంగా మన ఊరిని మనం మంచిగా పెట్టుకున్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే, కేసీఆర్ ప్రభుత్వం వస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, చేసుకోవాలి. అలానే ఫ్లైఓవర్ విషయానికి వస్తే కూడా మంత్రి గారు కూడా ఎంతో కష్టపడి మేము మంత్రి చుట్టూ, కేటీఆర్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ అంతా తిరిగి ఈరోజు ఆ ఫ్లైఓవర్ని కూడా మనం మన పిరడ్లు అయిపోవాలనే ఉద్దేశంతో కూడా మేము దాన్ని మంత్రి గారు సహకరించి ఇలా ఫ్లైఓవర్ని కూడా కంప్లీట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా బాలాజీనగర్లో ఆలోచించి మళ్ళొకసారి కేసీఆర్ సార్కు, మల్లారెడ్డి సార్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఎందుకంటే ఏమేమవుతుంది అనేది మీ ప్రజలలో తెలుస్తుంది. ఒక అప్పుడు ఎట్లుండే మనం, ఇప్పుడు ఎట్లయినా మన ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉండే అనేది ఒకసారి ఆలోచించి ఎవరిని మేము మించపరచము, ఎవరి పార్టీ వాళ్ళది, మా టీఆర్ఎస్, మా బీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎవరి గురించి మేము విమర్శించేటట్టు లేదు. కాబట్టి మా ప్రభుత్వంలో మేము ఇవి చేస్తామని ప్రజలకు వివరిస్తున్నాం, చేయబోతున్నాం అనేది ఏందనేది కూడా ప్రజలకు చెప్తున్నాం. కాబట్టి మా ముందు మాకు మళ్ళొకసారి మా కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఈ పెన్షన్స్ కానీ, ఈ గ్యాస్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, సాధు ఇలాంటి స్కీమ్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొకసారి మన కేసీఆర్ సార్ని, మల్లారెడ్డి సార్ని భారీ మెజార్టీతో మనం అందరం కలిసి గెలిపించుకోవాలని మా జై తెలంగాణ, జై కేసీఆర్. మేరా నా మొహమ్మద్ హబీబుద్దీన్ హై, మే బ్రూక్ బాండ్ కంపెనీ కా ఎంప్లాయీస్ హూ ఔర్ మై యహాన్ 50 సాల్ సే రహతా హూ. ఇస్సే పహలే ఇస్ గావ్ మే, ఇస్ విలేజ్ మే కోయి లైట్ నహీ థీ, నల్ కా సహూలత్ నహీ థా, రోడ్ కా సహూలత్ నహీ థా, మోహరియోం కా, ఖులే మోహరియోం కో జో హై ఇన్హోనే బంద్ కరాయా, ఔర్ రైల్వే గేట్ బంద్ కరా కే భీ దిలా, ఔర్ బస్తీ మే దవాఖానే కా భీ ఇంతజామ్ కరాయా, ఔర్ హమారే కో ఆసరా పెన్షన్ ఆ రహీ హై, ఔర్ హమకో జో హై నా యే రోడ్ దలాయే హై, ఔర్ హమకో సహూలత దియే హై, హమారే కో 2 ఎకర్ జమీన్ దియే హై మస్జిద్ కబ్రస్తాన్ కే లియే, హమ్ ఉన్కా శుక్రియా అదా కర్తే హై, ఔర్ జో కుచ్ భీ హై हम जो है हमको ज़बरदस्ती कल कांग्रेस में दलाए, लेकिन हम उसको नहीं जाना चाहते. हमको हम जो है पूरे ये 16 वार्ड में, 16 वार्ड हमारा है, हम 16 वार्ड के जितने लोग भी है, मल्लारेड्डी साहब को, मल्लारेड्डी साहब का शुक्रिया अदा करते हैं और कार को वोट देते हैं और उनको मल्लारेड्डी साहब को कामयाब कराते हैं. देखिए ए रोड की पुराना रोड है बोल के, नया रोड किसने बनाया? मल्लारेड्डी साहब ने सैंक्शन कराया. हमारा भवानी जंगया, हमारा जो मैडम है ना चेयरपर्सन, उन्होंने दलाया और थोड़ा पैसा अपने जेब से भी दलाया. और बाद जगह ऐसा भी हुआ कि खम्भे में शाक आ रहा था तो हमारे जंगिया साहब ने उसको जो है ना निकाल के 10,000 रुपये अपने जेब से दे के उसको वहाँ चेंज कराया. हम लोग उनको याद करेंगे, इनका शुक्रिया अदा करेंगे, अब हम जब तक इंतर रहेंगे इनके साथ रहेंगे. बस ठीक है, पूरा काम हुआ ना, पूरा काम हुआ. इसके बारे में आप क्या करेंगे? हम इससे पहले भी क्या करेंगे? नहीं नहीं, पूरा काम करवाए ना, केसीआर गवर्नमेंट करवाए ना, अब क्या कर, वोट किसको देंगे आप? हमारा वोट केसीआर साहब को रहेगा. हम केसीआर साहब को वोट देके कामयाब कराएंगे और हमारे को उम्मीद है कि पेंशन हमको और उससे ज़्यादा मिलेगी.
और पेंशन मिलेगी और दूसरी चीज़ें भी मिलेंगी, फैसिलिटीज मिलेगी, हम उसको इस्तेमाल करेंगे और हमारे केसीआर साहब को वोट देकर उनको कामयाब कराएंगे।